హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్ ఈరోజు శత నెంబర్స్ జీరో టు ట్వంటీ నెంబర్స్ చూడకుండా రాస్తాడు అంటే లాస్ట్ లాస్ట్ టైము జీరో టు టెన్ అండ్ లెవెన్ టు ట్వంటీ నెంబర్స్ చూసి రాసాడు ఫైవ్ ఫైవ్ టైమ్స్ సో ఇప్పుడు మనం ఈరోజు చెక్ చేద్దాం ఎలా కరెక్ట్గా రాస్తాడో లేదని వరం మస్తుతో స్టార్ట్ చేయి హాయ్ చెప్పు అందరికీ ఫస్ట్ ఏంటది నమశివాయా చూసాలా నమస్ నారాయణ నిద్ర వస్తుందా ఇద్దరుగా రాసేసి పడుకో స్టార్ట్ సర్కిల్ జీరో ఇక్కడ జీరో పిల్లలకి ఒక్కొక్కసారి మూడు ఉండదు మనం అలా చెప్తూ ఉంటే వాళ్ళకి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఓకే పడుకోమంటుంది రాసిన తర్వాత అని అదొక మూడ్లో కూడా కొంచెం యాక్టివ్గా రాస్తారు వన్ పెన్సిల్ సరిగ్గా పెట్టుకో నెక్స్ట్ ఏమొస్తుంది టూ టూ ఎక్కడ రాసేదమ్మా ఇక్కడ వన్ వన్ కింద కదా ఎస్ టూ టూ ఇక్కడ చూడండి ఎక్కడ రాస్తున్నాడు సైడ్ ఇటు సైడ్ ఎస్ ఎస్ టూ త్రీ త్రీ ఫస్ట్ పిల్లలకి మనం జీరో టు టెన్ రాయించిన తర్వాత అంటే ఎవ్రీ డే ఫైవ్ టైమ్స్ అలా ఫైవ్ డేస్ రాసిన తర్వాత మనము సిక్స్త్ డేస్ చెక్ చేసుకోవాలి ఎంత రాస్తాడు ఎలా గుర్తున్నాయి అని త్రీ రైస్ అత త్రీ రై టూ కింద త్రీ రాయలా త్రీ 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 ఇక్కడమ్మా ఇక్కడ రాయాలమ్మా ఇక్కడ అక్కడ ఎలా రాస్తావు నువ్వు త్రీ ఫోర్ ఎల్ షేప్ ఎస్ గుడ్ బాయ్ ఫైవ్ ఫైవ్ లెఫ్ట్ వెళ్ళి లెఫ్ట్ డౌన్ రైట్ రౌండ్ షేప్ రౌండ్ షేప్ వచ్చిందా ఎందుకు రాలేదు మర్చిపోయావా రైట్

అటుపక్క అటుపక్క అటు అటుపక్క సర్కిల్ ఇవ్వు నైన్ కదా రౌండ్ షేప్ సర్కిల్ ఎస్ గుడ్ బాయ్ వన్ జీరో వన్ జీరో గుడ్ నెక్స్ట్ లెవెన్ లెవెన్ రాసాయిలెవెన్ తిరగరాయ నిద్ర వస్తుంది అన్నా కదా ఫస్ట్ క్రస్ మళ్ళీ మర్చిపోతా ఉంది ఇక్కడ లెవెన్ వన్ వన్ లెవెన్ సో నెక్స్ట్ తర్వాత వన్ టు టెన్ నేర్చుకున్న తర్వాత మనం లెవెన్ టు ట్వంటీ స్టార్ట్ చేస్తాం కదండి లెవెన్ టు ట్వంటీ ఒక ఫైవ్ డేస్ ఫైవ్ టైమ్స్ రాయించిన తర్వాత సిక్స్త్ డే మనం చెక్ చేసుకోవాలి ఎలా గుర్తున్నాయి అని సో ఒక్కొక్కసారి డైలీ కూడా రా ఫైవ్ టైమ్స్ అయిన తర్వాత వితౌట్ సీయింగ్ కూడా రాయించుకుంటే పిల్లలు కొంతమంది పిల్లలు టూ డేస్లోనే నేర్చుకుంటారు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాల ట్వెల్వ్ వన్ టూ వన్ 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 టూ ట్వెల్వ్ వన్ త్రీ వన్ రాయలమ్మా త్వరగా నువ్వు మళ్ళీ పడుకోవాలంటావు కదా వన్ త్రీ ఎస్ ఏమో ఏం రాసావు వన్ త్రీ థర్టీన్ ఫోర్టీన్ అయ్యి వన్ ఫోర్

సో మనం ఇలా చెప్తూ ఉండాలి ఇది ఒక ఒక డిక్టేషన్ టైప్ కూడా ఉంటుంది పిల్లలకి అలా మనం చెప్తూ ఉంటే వన్ సిక్స్ సిక్స్ టీ త్రీ టైమ్స్ చెప్పే లోపల వాళ్ళు రాస్తారు ఇప్పుడు ఫాస్ట్గా రాసేసాడు సత ఆల్రెడీ నేర్చుకున్నాను కాబట్టి ఎయిటీన్ నైన్టీన్ ఏమైందమ్మా రాంగ్ రాసావు నువ్వు కిందంటే బాక్స్ చూడండి మనం ఇలా బాక్సులో ఏ బాక్స్లో ఆ బాక్స్లోకి రాయాలని రోజు చెప్తే నెక్స్ట్ టైము పిల్లలు వేరే బాక్స్లోకి వెళ్ళినా కూడా అలా ఎరేజ్ చేసుకుని కరెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఏదైనా మనము పిల్లలకి పేరెంట్స్ చెప్తేనే గుర్తుంటుంది కాబట్టి ఎస్ టూ జీరో ట్వంటీ టూ జీరో ఏంటది టూ జీరో ట్వంటీ ఒకసారి రీచ్ చేసేస్తాయి జీరో నుంచి జీరో